అందరికీ నమస్కారం. నేను మీ రజినా కసాండ్రా. మిరస్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయ చవితి శుభాకాంక్షలు. హై ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. టు ఆల్ ద మిర టీవీ వ్యూవర్స్, విష్ యూ అ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. మే దిస్ ఇయర్ బీ ప్రాస్పెరస్, హెల్దీ అండ్ వెల్దీ ఫర్ యూ. అండ్ ప్లీజ్ యూస్ బయోడిగ్రేడబుల్ గణేష్ మూర్తీస్ ఫర్ యువర్ విసర్జన్. సాంగ్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ అద్ర కొట్టేశాడు. ప్రభాస్ గారి ఇందులో లాంగ్వేజ్ అంటే తన బాయ్ లాంగ్వేజ్ ఏ విధంగా? ఏం లాంగ్వేజ్ ఏం లేదన్నా. అంటే అన్ని సినిమాల్లో మాట్లాడే విధంగా ఈ మూవీలో కూడా అట్లా ఉంటాయి? లేదన్నా, దీనిలో వేరే రకంగా ఇచ్చాడు. మొత్తం యాక్షన్ కూడా వేడు, కానీ సెకండ్ ఫిల్మ్ కదా సుజీత్ది, గర్ర స్క్రీన్ ప్లే అయింది. కానీ చాలా బాగుంది సినిమా, అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక హై సినిమా చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత, బాహుబలి పాట తర్వాత ఇదే చెప్పవచ్చు. రీచ్ అయిపోయినారు, 300 కోట్లు అయిపోయినాయి ఇప్పుడు దాకా 2-3 డేస్లో. సినిమా అయితే బాగుంది. ఏమంటే ఫస్ట్ సినిమా చూడాలి, తర్వాత రివ్యూ ఇచ్చాలి. ఏమంటే ఇదైతే సినిమా అయితే బాగుంది, క్లైమాక్స్ యాక్షన్ అన్నీ బాగుంది, అన్ని సీన్సే బాగుంది. కానీ ఇంట్రెస్ట్ పెట్టి చూడాలి అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా బాగుందన్న సాహో, తాడితే మోసం సినిమాకి మళ్ళీ చేసింగ్ ఫైజ్ చేసింగ్ అంతే. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. 3 స్టార్ అనుకుంటారా? అదే 3. సినిమా మంచిగా ఉంది, కానీ జర యాక్షన్ ఇంకా మంచిగా లేదు. మరి అంత మంచిగా లేదనా? సాంగ్స్ బాగున్నాయి, సయ్యా సైకం వస్తుంది అంతే. అర్థం కావట్లేదు. మంచిగా ఉండు. ఈ మూవీలో మంచిగానే ఉండు. రెబల్ స్టార్ కదా, మంచిగానే ఉంటాడు. పిచ్చా ఫ్యాన్ నేను. సినిమా అయితే మస్తు ఉంది, స్టోరీ కూడా బాగుంది, కానీ ప్రజలకు నచ్చుతలేదు. ఏమంటే స్టోరీ అర్థం చేసుకుంటే మంచి ఉంటుంది. ప్రభాస్ సాహో సినిమా చూడాలంటే టికెట్ ఉంటే సరిపోదు, కొంచెం బ్రెయిన్ కూడా ఉండాలి. ఇక నాకైతే ఎంత నచ్చింది, లాస్ట్ ఫైట్ నచ్చింది, సాంగ్స్ నచ్చింది, జాకెట్ పైన ఓడిది, అవన్నీ బాగున్నాయి. సినిమా కూడా స్టోరీ అంతా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, ఫస్ట్ ఎంట్రీ బాగుంది, అంతా బాగున్నది. సినిమా బాగుంది, సేమ్ మనోడు సేమ్ రెబల్ స్టార్ లాగా, మళ్ళీ రెబల్ లాగా ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీకి చెప్పుకోదగ్గర్లే సినిమా అనేది. డాడ్ మూవీ లాగా, అదే ఫస్ట్ టైం మళ్ళీ బాలీవుడ్ శ్రద్ధ కపూర్ కూడా ఇందులో కూడా మంచి యాక్షన్ చేసింది, మంచిగా ఉంది. హీరోయిన్ కూడా అంతా మంచిగా ఉంది. కానీ ప్రభాస్ ఏ సినిమా తీసినా కూడా ఒక బ్యాడ్ నేమ్ లేకుండా మాత్రం సినిమా తీయాడు. దీనికి మాత్రం బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది, కానీ నాకైతే ఏం అనిపిస్తలేదు. అట్లా సినిమా మాత్రం మస్తు ఉంది, నేను ఫుల్ ఏం చేసిన, వీడికి 10 సార్లు చూసిన సినిమా. ఇక్కడనే గూగుల్ థియేటర్లోనే వర్క్ చేస్తున్నా, ఇక్కడ లోపలనే చూస్తున్నా. సినిమా మాత్రం మస్తు ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. బాయ్. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.